నమస్కారం. eenews కి స్వాగతం. అధికారులపై ఎన్ని దాడులు జరుగుతున్నా కొంతమంది అధికారులు చేతివాటం ఆగడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ జెడ్ఎన్ విఆర్ఎస్ హైస్కూల్లో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. 10వ తరగతి డూప్లికేట్ సర్టిఫికేట్ విషయంపై పూర్వకళ విద్యార్థి దగ్గర నుండి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాస నాయుడు లంచం తీసుకున్నట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పెనుగొండ గ్రామానికి చెందిన పూర్వకళ విద్యార్థి ఎన్ సూర్యప్రకాష్ 10వ తరగతి సర్టిఫికేట్ పడిపోవడంతో హెచ్ఎంకు దరఖాస్తు చేసుకోగా 10,000 అడగడంతో తమని ఆశ్రయించాడని, దీంతో తమ వల్ల పన్నగా ఎన్ సూర్యప్రకాష్ దగ్గర నుండి ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ 10,000 లంచం తీసుకుంటుండగా తమ బృందంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీపీ డిఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేను 10th క్లాస్ సర్టిఫికెట్ జిరాక్స్ సెంటర్ తీసుకెళ్తుండగా పోయింది. అది మార్క్ లిస్ట్. ఆ మార్క్ లిస్ట్ కావాలని చెప్పి, డూప్లికేట్ మార్క్ లిస్ట్ కావాలని చెప్పి జడన్ విఆర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ జి శ్రీనివాస్ గారిని నేను చెడగ్గా, వారు నన్ను డబ్బులు డిమాండ్ చేస్తుంటే నేను ఏలూరు ఏసీబీ వారిని ఆశ్రయించగా, వారు ఈరోజు 10,000 రూపాయలు తీసుకురమ్మని చెప్పి జడన్ విఆర్ హెడ్ మాస్టర్ గారు కోరినగా మనం పట్టుకెళ్ళగా ఈ ఏసీబీ వారు వచ్చి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు పెనుగొండ హై స్కూల్లో 10th క్లాస్ సర్టిఫికేట్ డూప్లికేట్ ప్రాసెస్ చేయడం కోసమే నూలి సూర్యప్రకాష్ గారి దగ్గర హెడ్ మాస్టర్ గారు 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది.